నమస్తేనా అన్న ఏం పేరు నీ పేరు నా పేరు పాండా పాండు ఏం చేస్తుంటారనా వ్యవసాయం చేస్తాము వ్యవసాయం చేస్తాం ఇంకేమైనా బిజినెస్ చేస్తుంటారా ఆల్టర్నేట్గా టెంట్ హౌస్ ఉందా టెంట్ హౌస్ ఉంది అంటే ఎన్ని గ్రామాలకు సప్లై చేస్తుంటారా ఇక్కడ ఒకటే గ్రామం రెండు టెంట్ హౌజ్లు ఉన్నాయి ఒకటే గ్రామం ఒకటే గ్రామం ఒకటే గ్రామం రెండు ఉన్నాయి టెంట్ హౌస్ వ్యవసాయం ఎంత ఎన్ని ఎకరాలు ఉంది రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలు ఉంది రెండున్నర ఏం నాటరు ఈసారి ఇతరులు ఏం పెట్టారు ఈసారి ఫస్ట్ ఫస్ట్ పాల పొలము అది ఏమంటారు కాలం కాలే కదా కొంచెం భయం అయ్యే వేయలేదన్న ఈసారి ఇంకా పెట్టుబడి అంటే ఒకరొకరికి ఐదు వందలు అట్లా కూళ్ళు కావాలి కదా మంచిగా దిగుబడి వెళ్తేనే వెళ్తుంది దాని దానికి ఏమన్నా ఇప్పుడు రోహిణ సారి రోహిణ కార్తి మురుగశీల కార్తీ వెళ్ళిన కానీ కాలమే కాకపా ఇంకా అప్పుడు కూడా ఇంకా విత్తనం ఏంది లాస్ట్ ఎండింగ్ లేస్తే మళ్ళీ దసరా దీపాలు ఆనవాళ్ళు వాడపోతే పంటలు అంటాను అంటున్నాం కానీ అంతకంటే ఘోరంగా ఉంది సారి పెట్టుబడులు వెళ్ళే అవకాశాలు లేవు ఈసారి నాకు ఎందుకో భగవంతుని దయ ఆ భగవంతుడు బుద్ధి బుద్ధి ఇచ్చినందుకో ఎందుకో కానీ ఈసారి అయితే వ్యవసాయం చేసలే చెయ్యండి అని అనుకుంటున్నా ఎందుకంటే పెట్టుబడి మీద పడే అవకాశాలు ఉన్నాయి కదా ఈసారి అట్లా చేస్తలే ఈసారిచ్చారా ఎంత కవల్కి ఎకరాకి ఐదు వేలు ఆరు వేలు ఇస్తారు పొలాన్ని బట్టి ఇస్తారు అన్న అంటే నాకు ముప్పై నాకు పావుదాక ఎకర ఉంది పొలము మిగతా పొలం కౌలుకు చేస్తుంటే మా పెద్ద ఆయన మొత్తం కలిపి రెండున్నర ఎకరాలు చెప్పిన నేను అయితే నాకు పావుదాక ఎకరానికి వచ్చేసి పోయినసారి ఇరవై ఐదు వేలు ఇచ్చిర్రు ఈసారి ముప్పై ఐదు వేలు ఇచ్చి ముప్పై అంటే మాఫీ అయిందా మాఫీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అప్పుడే అయింది కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కదా అన్న అది ఇరవై ఐదు వేలు అంటే అయ్యింది మాఫీ అయ్యింది ప్రాబ్లం ఏం లేదు

ఇంకా సంక్షేమం అంటే ఇప్పుడు అదేమంటారు రైతు బంధు వస్తుంది ఇంకా మేలే అనుకో రైతులకు ఎంత అంతేనా పంట అంతే ఇవ్వడానికి ఓ పది ఎకరాలు ఉండడానికి లక్ష రూపాయలు వస్తున్నాయి మేలే కదా కానీ పెద్ద రైతులకు ఇవ్వద్దు అది అనేది లేదా ఒక ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు నాలుగు ఐదు సన్నకారు రైతు అంటే ఐదు ఎకరాలుగా సన్నకారు రైతులకు ఇస్తే బాగుంటుంది రైతులు కరెక్ట్ లబ్ధి చెందుతారు ఇప్పుడు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉంటే ఆయనకి ఇట్లా కౌలు పైసలు వస్తాయి ప్లస్ ఆ పైసలు వస్తాయి కౌలు వ్యవసాయం వ్యవసాయం చేయడు రైతు నష్టపోతాడు డైరెక్ట్ రైతుకు ఇవ్వాలి ప్లస్ కౌలు రైతుకు కూడా ఇస్తే ఇంకా సంతోషం కదా కదా ఎందుకంటే ఈ వందల ఎకరాలకి ఎక్కువ రైతులకు ఇస్తే వాళ్ళు పెట్టుబడి పెడతారు కౌలు కడతారు వాళ్ళు కౌలు కట్టే పైసలైనా ప్రభుత్వం ఇస్తే వాళ్ళకి మేలు జరుగుతుంది అవును కౌలు రైతులకి ఇవ్వాలి ప్లస్ సన్నకారు రైతులకే ఇయ్యాలి నా ఉద్దేశం అన్న ఎందుకంటే పది ఎకరాలు ఉన్నకి ఎట్లాగో ఇప్పుడు భూమిలో ధరలు పెరిగినాయి మస్తు ఇల్లు ఉండదు వాళ్ళకు నాదే తీసుకో ఉదాహరణ ముప్పై గుంటల్ ఎకరం ఉందానా నాకు ఎన్ని వస్తాయి నా ఎన్ని ఎనిమిది వేలు వస్తాయి నాలుగు వేలు ఓ పెడతా నాలుగు వేలు ఓ పెడతా వానికి లక్ష రూపాయలు వస్తాయి అంత గవర్నమెంట్ సొమ్మే కదా నాకు బాధ అనిపించదా అనిపిస్తుందాక్టే అట్లా అట్లా అంటుండ ఒక లిమిట్ ఇప్పుడు ఒక లిమిట్ పెట్టి సన్నకారి రైతుకు రూ రైతు బంధిస్తే దేశం కూడా కొంచెం ఇప్పుడు మన రాష్ట్రం కూడా ఆర్థికంగా డెవలప్మెంట్ తక్కువ ఉంది కదా కొంచెం తోడు అవుతుంది ఇది కూడా ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు ఉన్న వాళ్ళు తగ్గిస్తే మన రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా మిగులుతుందేమని నా ఉద్దేశం అన్న అట్లా అట్లా అంటున్నా ఇది రైతుబంధు చేయడం వల్ల కొన్ని సబ్సిడీలు ఆపినని కొందరు రైతులు అంటే మేము గ్రామానికి వెళ్తుంటే రైతులు చెప్తే తెలియపరుస్తున్నారు వాస్తవానికి ఇన్పుట్ సబ్సిడీలు డ్రిప్పు పైపుల స అంటే సబ్సిడీ ఇస్తుండే డ్రిప్పు మరి అవి ఇవన్నీ ఇస్తుందా ప్రభుత్వం ఆపేసిందా డ్రిప్స్ టూ ఇయర్స్లో రెండు సగ్గర రెండు సార్లు వచ్చినాయి మా దగ్గర అయితే మరి అంతకుముందు ఎన్నిసార్లు వచ్చేది పది ఏళ్ళు ఆగా ఎవరికి ఉంది టూ ఇయర్స్లో రెండు సార్లు వచ్చింది మా దగ్గర రైతువేది కానీ ఉంది ఆడ దింపుతోటి చూసాను నాకు లేదు కానీ రెండు సార్లు వచ్చినాయి డ్రిప్స్ సింకాలరా రా అంట రెండు సార్లు వచ్చినాయి డ్రిప్స్ రాలేదు డ్రిప్స్ రాలేదు ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీలు అనేవి యంత్ర ఫర్టిలైజర్ వేస్తు ఇంపు అంటే నాకు ట్రాక్టర్ అట్లాంటివి ఏం లేవు కానీ నేను ఎట్లా చెప్తా చెప్పు ఇన్పుట్ సబ్సిడీ అంటే ట్రాక్టర్ ఉంటే రూటర్ పెట్టాలి రోసాలి మనకు లేదు కదా ట్రాక్టర్ నేను ఎట్లా చెప్తా బీసీ బంద్ అని ఆరు కులాల కలుపుకొని ఇస్తున్నారు అన్న ఇప్పుడు కుమ్మర కానీ సాకల్లో కానీ మంగళోళ్ళకు కానీ వడ్లకి కానీ అట్లా ఆరు కులాలకు కలిపి బీసీ బంద్ అనేది డిసైడ్ చేసిర్రు ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని చాలా చెక్కులు ఇస్తున్నారు మీ గ్రామంలో ఎవరికైనా బీసీ బంద్ వచ్చింది పథకం బీసీ బంద్ నలభై ఐదు మంది అప్లై చేసుకున్నారు పనిముట్ల వాళ్ళు కలిసి తొమ్మిది మందికి తొమ్మిది క్యాస్టులేమున్నాయానా అందరు అయితే నలభై ఐదు మంది అప్లికేషన్లు పోయినాయి మా ఊరికి వెళ్ళి ఎంతమందికి ఇచ్చారు మరి ఇద్దరికి ఇచ్చిర్రు మేము మళ్ళీ మిగతా వాళ్ళ ఎమ్మెల్యే సాబ్బు దగ్గర పోయినాం మా పరిస్థితి ఏంటి సార్ ఇద్దరికే ఇస్తారంట పోతే నెల నెలకి ఇస్తాం బాబు ఇప్పుడు పోయిన నెల ఇద్దరికి ఇచ్చిర్రు ఈ నెల నాలుగు ఇస్తాము తీసుకోండి ప్రతి నెల ఇస్తాము అందరికి ఇస్తాము ఎవరికి ఏడు అనే ముచ్చే టైం లేదు అందరికి ఇస్తాము పోయిన నెల రెండే వచ్చినాయి సార్ అంటే మరి ఈ నెల ఒక నాలుగు వచ్చేటట్టు ట్రై చేస్తాము ఎవరో ఒప్పుకున్న వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళు తీసుకొని మంత్లీ మంత్లీ అయితే అందరికి ఇస్తాం దీంట్లో ఎట్లాంటి డౌట్ లేదని అయితే చెప్పి ఇద్దరు అర్హులకు ఇచ్చిరా కరెక్ట్ నిజం అంటే కష్టపడే వ్యక్తులకు పేదలకు ఇచ్చిరా ఇద్దరికి కష్టపడే వ్యక్తులకు అంటే ఒక ఆయన చాకరాయనకి ఇచ్చిండు ఒక ఆయన వడ్లాయనకి ఇచ్చిండు అంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళ లేకపోతే సామాన్య ప్రజల వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ

లోకమంతా పెరిగింది అంత దేశం అంతట పెరిగినాయి మన తానే పెరిగింది ఇక నూనెకి పెరిగింది పబ్ క్రమంలో చదువుకున్న నిరుద్యోగులకి ఎవరికైనా జాబ్లు జాబ్లు వచ్చినాయి జాబ్లు ఎవరికి వచ్చినాయి ఎవరికి వచ్చినాయి నాకు తెలిసిన కాడికి ఒక రెండు మూడు టీచర్ జాబ్లు వచ్చినాయి సాయి నైక్కి నా రీసెంట్గా ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినట్టు ఒక రెండు టీచర్ జాబ్లు వచ్చినాయి ఇంకా ఒక కానిస్టేబుల్ ఏమో ఒక బాబు వచ్చిండు ఇంకా పెద్ద గేమ్లో వచ్చినాయి గన్లోకి అయితే వచ్చినాయి ఈ గవర్నమెంట్ స్కూల్ కొత్త బిల్డింగ్లు ఇంతకు ముందు కొంచెం డిస్టర్బెన్స్ ఉండే ఇప్పుడు టాయిలెట్స్ టాయిలెంట్స్ అయితే మీరు పోయి కెమెరా పెట్టి చూసినా కానీ ఎక్సలెంట్ అన్న నేను మొన్న జెండర్ రోజు పోయినా టాయిలెట్ చాలా బాగున్నాయి నాలుగు రూమ్లు ఉన్నాయి మేము చదువుకునే స్కూల్ కాదులే ఇప్పుడు ఇప్పుడు చాలా బాగున్నాయి నాలుగు రూమ్లు ఉన్నాయి ఓ ఎక్సలెంట్ టాయిలెట్ బిల్డింగ్లు రెండు తయారైనాయి డబల్ అంటే కింద రెండు క్లాసులు మీద రెండు క్లాసులు అంటే నాలుగు రూములు తయారైనాయి ఇంకొక నాలుగు రూములు రెడీ అవుతున్నాయి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు ఉన్నాయి అభివృద్ధిలో ముందుకెళ్తుందా మరి పరిపాలన అభివృద్ధిలో ముందుకెళ్తుంది కానీ ఉచిత పథకాలు కొంచెం తక్కువ చేస్తే బాగుంటుంది ఎందుకంటే మనకిప్పుడు ఆర్థికంగా ఎనకబడిపోతే మళ్ళీ ఎవరినో పట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా మనకు కొన్ని తగ్గించాలి ఓట్ల కొరకు ఉచిత పథకాలు కొన్ని తగ్గిస్తే బాగుంటుంది అని నా ఆలోచన టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ కొంచెం బెస్టే అనిపిస్తుంది కానీ ఉచిత పథకాలు కొంచెం తగ్గించాలి కొంచెం తగ్గిస్తే రాష్ట్రం ఆర్థికంగా లోతులో పడే అవకాశం ఉంది కదా వచ్చే ఎన్నికల్లో డిసెంబర్ ఎన్నికలు ఉన్నాయి రెండుసార్లు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు అన్న మూడోసారి గిట్లా కేసీఆర్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నాను ఈసారి కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారా బిఆర్ఎస్కి ఇవ్వాలని అనుకుంటున్నాం అర్ఎస్కి అనుకుంటున్నాం స్థానిక ఎమ్మెల్యే పనితీరు మంచిగా ఉన్నదా అని నైన్టీ నైన్ పర్సెంట్ అయితే మంచిగా ఉందని అనుకుంటున్నాం అన్న డబల్ మా దగ్గర ఏమైంది హాస్పిటల్ ఇచ్చిండు పెద్ద మేజర్ వర్క్ అంటే ఎన్ని పడకల ఆసుపత్రి పది పడకల హాస్పిటల్ మొత్తం పూర్తి అయిందా హండ్రెడ్ పర్సెంట్ స్టాప్ స్టాప్ దిగేదే ఉంది స్టాప్ దిగేది ఉంది స్టాప్ ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరున్నారు చర్చలా ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరున్నారు తెలియదు అన్న ఎవరు అనిరుత్ రెడ్డి అంటారు శేఖర్ అంటే రీసెంట్ గా నిన్న ప్రజాయిత పాదయాత్ర అని జడ్చాల నియోజకవర్గంలో అనిరుద్ రెడ్డి చేస్తున్నాడు ప్రజాయిత పాదయాత్ర అని అనిరుద్ రెడ్డి చేస్తున్నాడు ఈ పాదయాత్ర మీ గ్రామానికి వచ్చిందా వచ్చింది 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 అంటే పాదయాత్ర వల్ల ప్ర గ్రామంలో తిరిగి ప్రజల సమస్యలు అటు తెలుసుకున్నాడా మరి అందరు రెడీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు పోయిండ్రు ఏందో లెటర్ రాసిరు ఇచ్చిరు తీసుకున్నారు పోయిండ్రు అంటే ఈసారి కాంగ్రెస్కి ఏమైనా ఇవ్వాలి బిజెపి ఏమైనా ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారా ఏమైనా ఓటా నేనైతే వెయ్యాలనే ఏమో అనుకుంటలే నాన్న బిఆర్ఎస్కే మళ్ళీ అవకాశం బిఆఆర్ఎస్కే బిఆర్ఎస్